అమ్మ నమస్తే. నమస్తే అమ్మ జయలక్ష్మి. అమ్మ, కొన్ని మెసేజెస్లో నేను విన్నది ఒక టాపిక్ అన్నమాట తీసుకున్నాను. పెళ్ళి చేసుకోకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయి? అమ్మ, సమస్యలు వస్తాయని అర్థమైంది. అర్థమైంది అంటే పెళ్ళి అవసరం అనేది అర్థమైంది. అర్థమైంది. ఏ సమస్యలు వస్తాయి అంటే మనం ఎదుర్కోగలిగినవా కాదా అని కొంచెం తేల్చుకోవడానికి అడిగినట్టుంది. అంతే. ఒక నాగరికమైన సమాజంలో చక్కని వ్యవస్థ ఉండడానికి కుటుంబ వ్యవస్థ ఏర్పాటు చేయటం జరిగింది అని చెప్తారు. ప్రారంభం నుంచి ఉందని మన సంప్రదాయం చెప్తుంటే, పాశ్చాత్య అధ్యయనాలు చెప్తున్నది ఏమిటంటే, అనాగరిక సమాజం నుంచి నాగరిక సమాజంగా మనం ఏర్పడేటప్పుడు వచ్చినటువంటిది ఈ కుటుంబ వ్యవస్థ అన్నది. లేకపోతే చెల్లా చెదరుగానే ఉంటుంది కదమ్మా, జంతువులకి మనుషులకి పెద్ద తేడా ఏముంది? కుటుంబ వ్యవస్థ అనేది లేకపోతే జంతువులన్నింటికీ ఆహార నిద్ర భయం మైథునాలు సామాన్యమే కదా. అట్లాంటప్పుడు జంతువులు కూడా మైథునం చేస్తూనే ఉన్నాయి. మానవులు కూడా ఆ విధంగా ఉంటే వాటికి మానవుడికి తేడా ఏమిటి? కనుక దానికి ఒక క్రమబద్ధత ఏర్పరిచి, దానికి ఒక పరిశుద్ధత ఏర్పరిచి, దానివల్ల రాబోయేటటువంటి తరాలు ఆరోగ్యకరమైనటువంటి తరాలు ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇది సామాజికంగా ఏర్పరచటం జరిగింది. ఎవరు చేశారు అంటే, ప్రపంచంలో ఉన్న అన్ని సమాజాల్లోనూ ఉంది కనుక మానవ జాతి ఎక్కడుంటే అక్కడ చూసుకున్నారు అని చెప్పచ్చు. అటువంటి దానిలో ఆ కుటుంబ వ్యవస్థ ఏర్పడడానికి ఆదిగా ఉండేది ఎక్కడ అంటే పెళ్లి దగ్గరే కదా. మొదలు అక్కడే. ఓ ఇంటిది, ఓ ఇంటిది అయ్యింది, ఓ ఇంటివాడు అయ్యాడు అని ఎప్పుడు అంటున్నారు? పెళ్ళి చేసుకుంటే. అంతేగాని ఇల్లు కట్టుకుంటే ఇంటివాడు అయ్యాడు అనరు. పెళ్లి చేసుకుంటేనే ఇంటివాడు అయ్యాడు అన్నారు. అంటే హౌస్ని హోమ్గా చేయడం అనేది ఏదైతే ఉందో అక్కడ కనపడుతుంది అనమాట. అలా చేసే అలా ఉన్నప్పుడు దాన్ని మానేస్తే కొన్ని సమస్యలు వస్తాయని అర్థమవుతోంది. మొట్టమొదట వచ్చేది ఏమిటి అంటే, అబ్బా వాళ్ళ పిల్లలు వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారో చూడు బాబోయ్, నాకు కూడా పిల్లలుంటే వీళ్ళు నా వెనకాల ఇలా ఉండేవాళ్ళు కదా, లేదా నాకు పెళ్ళైతే మా భార్యతోనో భర్తతోనో ఇలా తిరిగి సరదాగా ఉండేవాళ్ళం కదా, వాళ్ళిద్దరూ వాళ్లే మాట్లాడుకుంటున్నారు ఇంకోళ్ళతో మాట్లాడకుండా, మన మాటలు వినకుండా. నాకు కూడా పెళ్ళైతే నా భార్య కానీ భర్త కానీ వాళ్ళతో నేను ఇలా మాట్లాడుకునే అవసరం ఉండేది కదా అని పైకి చూస్తే వెంటనే కనిపించే ఒకనొక దృశ్యమానమైనటువంటి సమస్య, కంటికి కనపడేది. కానీ అనుభవించడానికి వచ్చినట్టయితే జీవితంలో అందరికన్నా ఎక్కువగా మన సమస్యల్ని, సుఖాలని, కష్టాలని పంచుకునేది ఎవరంటే జీవిత భాగస్వామి. ఈ సంగతిని వేదం కూడా స్పష్టంగా చెప్పింది. ఏమంటుందంటే, భగవంతుడు చేత నీకు ఇవ్వబడిన ఉత్తమమైన స్నేహితురాలు నీ భార్య అని చెప్తుంది పెళ్లి మంత్రాల్లో. అందరికన్నా ఉత్తమమైనటువంటి ఫ్రెండ్ ఎవరంటే భార్య, లేకపోతే భార్యకి భర్త. మనసులో ఉన్నటువంటివి ఏవైనా పంచుకోవడానికి, ఎందుకంటే మానవుడు తన మనసులో కలిగిన భావాలన్నీ ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడతాడు. అందువల్లే కదా మాట్లాడతాడు, లేకపోతే నోరు మూసుకు కూర్చుంటాడు. పైగా నోరు మనం మూస్తుంటే కూడా మాట్లాడతాడు, అంటే ఆగలేక. ఇలా మాట్లాడుకునేది ఎందుకంటే భావాలను ప్రకటించడానికి. ఈ భావ ప్రకటనకి ఏది మాట్లాడినా పర్వాలేదు, మళ్ళీ నా నెత్తి మీదకి రాదు, నా పీకలకు చుట్టుకోదు అనుకుంటే ఆత్మీయులు ఒకళ్ళు ఉండాలి. అట్లాంటి ఆత్మీయత జీవిత భాగస్వామితో వస్తుంది. ఇది ఎమోషనల్ స్థాయికి సంబంధించి. ఇక జీవితంలో కుటుంబ వ్యవస్థకి, సొసైటీ సమాజం అన్నామే, ఈ సమాజానికి వీటికి సంబంధించి వచ్చేటప్పటికీ ఒంటరిగా ఉన్నవాళ్ళు చాలా పనులకు పనికిరారంటే, గృహప్రవేశం చేసుకోవాలి, పెళ్ళి కాలేదు, ఏమండి మీ అన్నయ్య వదిన ఉన్నారా, అక్క బావ ఉన్నారా అని పిలుస్తారు. అంతే కదా మన సంప్రదాయంలో. మన సంప్రదాయం ఏది, ఏ సంప్రదాయమైనా అలాగే ఫ్యామిలీతోనే వెళ్ళాలి ఉంటుంది. అంతే అంటే నాకు తెలిసి అట్లా ఒక్కళ్ళు, అసలు గృహప్రవేశం అనే కార్యక్రమే ఉండదు కదా వాళ్ళకి. వాళ్ళు అనుకున్న రోజున ఇట్స్ ఎ గుడ్ డే అనుకుంటారు, వెళ్ళిపోతారు. వాళ్ళకు ఉండే లెక్కలు వాళ్ళకి ఉన్నాయి, లేకపోలేదు. అంతేగాని మనలాగా ఒక పద్ధతి పాటించేది లేదు. మన దేశంలో అయినట్టయితే వాళ్ళవి లెక్కలు వేరే ఉన్నా అవి కాదు మనకి ప్రమాణం ఇక్కడ అనుకున్నట్టయితే జంటగా చెయ్యాలి, లేకపోతే ఇంకోళ్ళు చెయ్యాలి. ఇవన్నిటికీ పోనీ, అది కూడా నాకు అక్కర్లేదు, నేనేం చేసుకొని ఎలాగోలా అయిపోతుంది, అది కూడా సమస్య కాదు అని అనుకుందాం. అనుకుంటే వృద్ధాప్యం వచ్చాక తోడెవరుంటారండి?
జీవితంలో దేనికైనా కలిసి ప్రయాణం చెయ్యాలి అని అనుకున్నప్పుడు తోడుగా ఒకళ్ళు ఉంటేనే ప్రయాణం బాగుంటుంది. ఒంటరిగా వెళ్ళలేరు ఎవరును. అంటే ఒక స్థాయి దాటాక వెళ్ళడం వేరు, కానీ చాలా వరకు కూడా మనిషి తోడుండాలి కదా. ఎవ్వరూ లేని వాళ్ళు ఎన్ని రకాలుగా మానసికమైన వేదనలు పొందుతూ ఉన్నారో కౌన్సిలింగ్ సెంటర్లకు వెళ్ళి చూడండి, తెలుస్తుంది. ఇప్పుడు వివాహం అయి కూడా ఒంటరిగా ఉండేవాళ్ళు పెడుతూ ఉంటారు ఎక్కువగా. అయ్యి అంతకుముందు దాకా బాగానే ఉంటారు, మేము ఒంటరిగా ఉండగలం అనుకుంటారు. నువ్వెంత అంటారు వీడికి. అయిన తర్వాత వాళ్ళు కౌన్సిలింగ్ సెంటర్ల చుట్టూతా ఎట్లా తిరుగుతున్నారో ఒక్కసారి ఆ లెక్కలు చూస్తే ఒంటరి జీవితం ఎంత బాధో మనకు అర్థమవుతుంది. ఎవరైనా ఇంకా మన సంప్రదాయం గురించి కనుక మనం చెప్పుకున్నట్టయితే ఒంటరిగా ఉన్నటువంటి వాళ్ళకి స్వర్గలోకంలో ప్రవేశం కూడా ఉండదు అంటారు. ఎందుకు అంటే సంతానం లేదు కనుక. సంతానం పొందితే తప్ప పితృరుణం తీర్చుకోవడం అవ్వదు. పితృరుణం తీర్చుకోకపోతే పితృదేవతల కోపంగా ఉంటుంది, వాళ్ళు స్వర్గానికి రాకుండా అడ్డం పడతారు. ఇది ఎక్కడ కనపడుతుందంటే చాలా సందర్భాల్లో ఉంది, బాగా తెలిసింది ఒకటి చెప్తా. పాండురాజు కొంతమంది ఋషులు పెడుతూ ఉంటే వాళ్ళతో పాటు ఈయన కూడా స్వర్గానికి వెళ్ళడానికి బయలుదేరట. బయలుదేరితే అక్కడ వాళ్ళు ఆపేశారట. ఎందుకు అంటే నీకు పితృరుణం తీర్చుకోలేదు, నీకు సంతానం లేదు కనుక నువ్వు స్వర్గంలో అడుగుపెట్టే అధికారం లేదు. అప్పుడు కిందకు వచ్చాడు. వచ్చి మరి నేనేమో భార్యను ముట్టుకుంటేనే చచ్చిపోతానన్నారు, నాకు సంతానం ఎట్లా? అప్పుడు కొంత తనకున్నటువంటి వరం చెప్పి వాళ్ళు సంతానాన్ని పొందడం జరిగింది. ఇలాంటివి చాలా ఉన్నాయి మనకి. సంతానం లేకపోతే ఊర్ధ్వలోకాలకు వెళ్ళేటటువంటి అవకాశం లేదు అని తప్పనిసరిగా వివాహం చేసుకోవాలి. అందుకోసం సంతానం పొందడానికి. మరి సంతానం పొందకుండా ఉంటాము అన్నటువంటి వాళ్ళకి వచ్చే కాంప్లికేషన్స్ ఎన్ని ఉన్నాయండి. ఈ జీవితం మనకు ఒక వరం, అవునా కాదా? అవునమ్మా. ఇది అన్ని దేశాల వాళ్ళు, ప్రపంచంలో ఉన్న అన్న జాతులు అంగీకరించింది, మరొకసారి ఉండదు. ఈ వరంతో మనం కనపడేటటువంటి సమస్తమైన వాటిని అనుభవిస్తూనే ఉన్నాం. మనకి భగవంతుడు ఎప్పుడూ ఏ సుఖాన్ని అనుభవించద్దని చెప్పల. ఎందుకంటే తీయని పదార్థం ఇచ్చాడు, తినడానికి నోరిచ్చాడు, తీపిని ఆనందించేటటువంటి మనసునిచ్చాడు, అరిగించుకోగలిగిన పొట్టనిచ్చాడు కదా. అవును. అలాగే దృశ్యాలు కానీ, వినే సంగీతం కానీ, మంచి పాట, చెవి, మనసు, ప్రతిదీ కూడా, ఇంద్రియాల ద్వారా అనుభవించవలసిన విషయాలు, ఆ విషయాలని పొంది మనం ఆనందించగలిగిన మనసు, ఇవన్నీ ఇచ్చి జీవితాన్ని అనుభవించండి అయ్యా కానీ ధర్మబద్ధంగా అని చెప్పాడంతే. అట్లాంటప్పుడు ఈ జీవితాన్ని అనుభవించడానికి ఇక్కడికి వచ్చినప్పుడు యవ్వనంలో నువ్వు గృహస్థాశ్రమ ధర్మం స్వీకరించాలి అని చెప్తే నీ స్వీకరించను అంటాం తప్పు కదా. ప్రకృతికి విరుద్ధంగా పెడుతున్నట్టేనా? నీకు ఈ శరీరం రావడానికి నీ తల్లిదండ్రులు కారణం. మరి వాళ్ళకి నువ్వు రుణం తీర్చుకోవాలా వద్దా? నీకు ఈ శరీరం ఇచ్చినందుకు వాళ్ళకి ఎట్లా రుణం తీర్చుకుంటావు? నువ్వు ఇంకో జీవికి శరీరాన్ని ఇచ్చి రుణం తీర్చుకో, దానికి పెళ్లి చేసుకోవాలి. ఇట్లా ధర్మాన్ని ధర్మం దృష్టితో ఆలోచిస్తే ఇన్ని కారణాలు ఉన్నాయి పెళ్లి చేసుకోవడానికి. సామాజిక దృష్టితో చూస్తే ఒంటరిగా ఉన్నవాడిని ఎవ్వరు, వాడు కానీ ఆమె కానీ ఎవరైనా సరే, ఆఖరికి క్లబ్బుల లాంటి వాటికి వెళ్ళాలంటే కూడా జంటగానే రాణిస్తారు కదమ్మా. ఆ జంటని రోజుకోళ్ళని వెతుక్కోవడం ఎంత దరిద్రం. అదే కదా, అదేదో పర్మనెంట్గా ఉంచుకుంటే. అదే కదా, ఎంత దరిద్రం, అది దౌర్భాగ్యం కదా. ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా క్లబ్స్కి ఇద్దరు వెళ్ళాలి, ఒకళ్ళని రానీరు. అంటే జంటకున్న ప్రాధాన్యం అటువంటిది. నువ్వు దాన్ని కాదని జీవితంలో ఏమనుభవించబోతున్నావు? చాలా చిన్నతనంలోనే వివాహం చేసుకున్న మా క్లాస్మేట్ ఒక అతను చెప్తూ ఉండేవాడు, ఎవరన్నా ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే వాళ్ళని చూస్తే జాలేస్తోంది నాకు అని. ఏమిటి అంటే జీవితంలో చాలా కోల్పోతున్నారు. యవ్వనం అంతా అయిపోయాక ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు, ఎప్పుడు ఆనందిస్తారు? త్వరగా పెళ్లి చేసుకుంటే జీవితంలో తొందరగా ఆనందాన్ని పొందొచ్చు కదా అని. ఓహో, వీడి సిద్ధాంతం ఇంత బాగుందా అనుకున్నాను. ప్రాక్టికల్గా అయినా, ప్రాక్టికల్గా మాట్లాడాడు. అంటే ఆలస్యంగా పెళ్లి చేసుకునే వాళ్ళ గురించి, జీవితంలో ఆనందాన్ని వాళ్ళు కోల్పోయారు, ఇన్ని సంవత్సరాల ఆనందాన్ని కోల్పోయారు. 40 ఏళ్ళు వచ్చాక పెళ్లి చేసుకుంటే మరి 25 ఏళ్ల నుంచి 40 ఏళ్ల దాకా ఆనందాన్ని కోల్పోయినట్టేనా? అంతేగా. కనుక ఇటు ఆనందం పొందడం అనేది కోల్పోతున్నారు, సమాజంలో సరైనటువంటి గుర్తింపు లేకుండా కోల్పోతున్నారు, శారీరక ధర్మాన్ని విస్మరిస్తున్నారు, శరీరం పిచ్చి పిచ్చి
కోరికలు కోరుకుంటూ ఉంటే పెడదారులు పెట్టే అవకాశం ఉంది. దాన్ని అలా పెడదారులు పెట్టకుండా అడ్డం పడాలనేటప్పటికి మానసికమైనటువంటి ఒత్తిడి వచ్చి అనేక రకాల ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇవన్నీ సమాజపరమైనవి, వ్యక్తిపరమైనవి అయితే ఆధ్యాత్మికంగా కూడా చాలా తప్పు. ఈ శరీరం మనం పొందాక మరో శరీరానికి, కనీసం ఒక శరీరానికన్నా కారణం కాకపోతే పైలోకాల్లో కూడా మనకి గట్టి ఉండదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.